టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రేక్షకులకు ప్రముఖ నటి హేమ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కొన్నేళ్ల క్రితం వరకు వరుస సినిమాల్లో నటించిన హేమ ఈ మధ్యకాలంలో సినిమాలలో ఎక్కువగా కనిపించడం లేదు. హేమ సినిమాలలో మళ్ళీ బిజీ అయితే బాగుంటుందని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తక్కువ సంఖ్యలో సినిమాలలో ఎందుకు నటిస్తున్నారని తాజాగా హేమకు ప్రశ్న ఎదురైంది. ఈ ప్రశ్నకు హేమ స్పందిస్తూ తాను బిజినెస్ వ్యవహారాల్లో బిజీగా ఉన్నానని, అందుకే సినిమాల్లో ఎక్కువగా నటించడం లేదని తెలిపారు. త్వరలో తన బిజినెస్కు సంబంధించిన వ్యవహారాలను బయట పెడతానని హేమ అన్నారు. హేమ వయసు ప్రస్తుతం 56 సంవత్సరాలు కాగా ఆమె మాత్రం చిన్న వయసులో ఉన్న వ్యక్తిలా కనిపిస్తారని సంగతి తెలిసిందే. హేమ సినిమాల్లో బిజీ కావాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టులకు కొరత ఎక్కువగా ఉండడంతో హేమ ప్రయత్నిస్తే ఆమెకు మంచి ఆఫర్లు వస్తాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. హేమ రెమ్యునరేషన్ ప్రస్తుతం రోజుకు 2 లక్షల రూపాయలకు అటు ఇటుగా ఉంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలలో హేమ కనిపించాలని ఆమె ఫ్యాన్స్ భావిస్తున్నారు. హేమ కెరియర్ను ఏ విధంగా ప్లాన్ చేసుకుంటారో చూడాల్సి ఉంది. చాలామంది సినీ సెలబ్రిటీలు ఇప్పటికే వేరువేరు వ్యాపారాల్లో ఇన్వెస్ట్ చేసి సక్సెస్ సాధించినా హేమ కూడా వ్యాపారాల్లో సాధిస్తారేమో చూడాల్సి ఉంది. హేమకు సోషల్ మీడియాలో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. హేమ పలు వివాదాల ద్వారా కూడా వార్తల్లో నిలవడం గమనార్హం. హేమ సరైన పాత్రని ఎంచుకోవాలని, మరిన్ని సక్సెస్ను సొంతం చేసుకునే దిశగా అడుగులు వేయాలని భావిస్తున్నారు. హేమకు కామెడీ రోల్స్ మంచి పేరు తెచ్చిపెట్టగా కొన్నిసార్లు సీరియస్ రోల్స్లో కూడా నటించి ఆమె మెప్పించారు. సక్సెస్ఫుల్గా పచ్చడి చేసేసాము. ఇప్పుడు ఈ పచ్చి పచ్చి నూనెలో ఈ అన్నం ముద్ద తింటే ఉంటుంది. ఓకే, నీ డ్రెస్ ఒక పచ్చడి అయ్యో తీ. గిన్నెలోకి తీసుకున్నా. మనకు ఒక కొత్త గెస్ట్ వచ్చాడు, తనకు కూడా పెడదాం. ఆను ఇది అలా పెట్టలేము. అలాగే తినాలి. మనం ఈ కారం తింటే నీకు కొట్ మాట్లాడతావు. చిన్న ముద్ద పెడుతున్నా నీకు.